అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పరిణామాలు మీరందరూ చూస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడాను గమనిస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కానివ్వండి, కేడర్ కానివ్వండి, నాయకులు కూడాను అన్నీ గమనిస్తూ ఉన్నారు. గత 4-5 రోజుల నుండి మీడియాలో ఈ లిక్కర్కు సంబంధించి, వైన్స్ల టెండర్లకు సంబంధించి అనేక కథనాలు రాయటం జరిగింది. కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో కూడాను ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడాను టెండర్లు ప్రశాంతంగా వేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో 17 షాపులుంటే సుమారు 300 అప్లికేషన్ల పైన ఈ నియోజకవర్గంలో వేయటం జరిగింది. ఎలాంటి వివాదాలు టీడీపీ శ్రేణులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయినా కానీ ఈ నరసరావుపేట పట్టణంలో కొంతమంది బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఒక సిండికేట్ లాగా ఏర్పడి సత్తెనపల్లి, చిలకలూరుపేట, నరసరావుపేట ఉన్నాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఈ టెండర్ ప్రక్రియని తప్పుదారి పట్టించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీ కేడర్ మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి అనవసరమైన ఎలిగేషన్స్ పెట్టి దీన్ని మీడియాకి చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక విద్యాసంస్థ అధినేత ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి అన్ని పనులు చక్కబెడతా ఉన్నారు అని చెప్పి మీడియాలో రావటం జరిగింది. అదేవిధంగా నేనేదో డబ్బులు వసూలు చేశాను, విద్యాసంస్థ అధినేత ఏదో డబ్బులు వసూలు చేశారు అనే కోణంలో కూడాను మీడియాలో రాయటం జరిగింది. కానీ అది తప్పు, దానిలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు అయితే రాయండి. నాకు మీడియా అంటే ఎంతో అభిమానం. నిజమైన వార్తలు వస్తే దానిలో నేను స్వీకరిస్తూ ఉన్నాను. అదే అబద్ధ వార్తలు అనేవి కొంత కనీసం నా వివరణ అన్న తీసుకోవాలి. ఆ విద్యాసంస్థ పేరు నేను అడిగాను, కొంతమంది ఫోన్ చేసి, సార్ ఆ విద్యాసంస్థ అధినేత పేరు ఏదో చెప్పండి కొంచెం నాకు, అటు కార్యకర్తల డబ్బులు పోయినాయి, ఇటు ఎమ్మెల్యే గారికి చేరలేదు, మరి కనీసం మేమన్నా వసూలు చేసుకుంటాం వాటిని అని అడగటం జరిగింది. సమాధానం రాలేదు. ఆయన మరుక్షణం నుంచి 5 సంవత్సరాలు కార్యకర్తలకు అండదండలు అందించి 5 సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి మెట్టు 5 సార్లు తొక్కి ప్రజల మన్ననలు పొంది ఈరోజు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. అరవింద్ బాబు అనే వ్యక్తి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు కూడాను కార్యకర్తల సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా గ్రామాల్లో సమస్య వచ్చినా ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ పలానా వ్యక్తిని డబ్బులు ఇవ్వండి అని అడగటం కానీ తీసుకోవటం కానీ ఎవరైనా ఉంటే రమ్మనండి, వాళ్ళని మీడియా ముఖంగా కానీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాలు కూడాను అధికారంలో, ఈ 5 సంవత్సరాలు కూడాను ఇక్కడ కార్యకర్తలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా నడపాలి, ఈ పట్టణాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. కానీ ఎలాంటి అవినీతి కార్యక్రమాలకి పాల్పడటానికి సిద్ధంగా లేరు, పాల్పడరు భవిష్యత్తులో కూడాను. దానిలో ఎలాంటి సందేహం లేదు. మీ దృష్టికి వచ్చినా కానీ ఆ విషయాల్ని పార్టీకి కానీ ఎమ్మెల్యేకి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నరసరావుపేటలో కొంతమంది చెప్తున్నాను కదా, ఈ లిక్కర్ సిండికేటు, లిక్కర్ మాఫియా ఇక్కడ తయారయ్యి అనేక విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎవరైనా తెలుగుదేశం నాయకులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా కానీ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో మినిస్టర్ నారాయణ గారు చూశారు, కేడరు అప్లికేషన్స్ వేసుకుంటాం టెండర్లు అంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చి అప్లికేషన్స్ వేసుకోమన్నారు.
అదే విధంగా నరసరావుపేటలో కూడాను మేము డబ్బులు ఇచ్చాము ఇంకా కొంతమందికి చిన్న చిన్న వాళ్ళకి అప్లికేషన్స్ వేసుకుంటామంటే మేము వ్యాపారం చేసుకుంటామంటే మేము ఇవ్వటం జరిగింది కానీ ఏ వ్యక్తి దగ్గర కూడాను డబ్బులు తీసుకోలేదు. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు మద్యం వ్యాపారస్తులకైనా కార్యకర్తలకు భాగస్వామ్యం ప్రైవేటు విద్యా సంస్థ నడిపే వ్యక్తికి లేదా అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెబుతున్నాను, మా కార్యకర్తలు ఎవరైనా కానీ వాళ్ళ బాగు కోసం నేను గత 23 సంవత్సరాల నుంచి నడుపుతున్న విద్యా సంస్థల్లో జూనియర్ కాలేజీ కానీ స్కూల్ కానీ డిగ్రీ కాలేజీ కానీ వాటిల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు బాగుపడటం కోసం నా వ్యాపారాలు నేను ఏ వ్యాపారాలు చేస్తున్నానో మా కార్యకర్తలు కనుక అడిగి మీ దానిలో మేము కూడా భాగస్వామ్యం ఉంటామంటే 100కి 100 పాళ్ళు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. భాగస్వామ్యం కావాలి అని అడిగిన ప్రతి ఒక్కరు ఎవరికి వచ్చినా కానీ భాగస్వామ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి పార్టీ కేడర్ కానివ్వండి నాయకులకు కానివ్వండి పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది, దానికి వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.